క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ఆ దేవుడు మనందరికీ గొప్ప ధైర్యాన్ని, గొప్ప అభయాన్ని, గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈరోజంతా మనం చేసే ప్రతి పనిని, ప్రతి తలంపును ప్రభు పాదాల చెంత ఉంచి మన కుటుంబాన్ని దీవించమని, మన బిడ్డలను దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మన ఇంటిలో అనారోగ్యంతో ఉన్నవారిని తాకి స్వస్థపరచమని, అనేక బంధకాల నుండి, బాధల నుండి విడుదల పొందుకోలేక బాధపడుతున్న ప్రతి వారికి ఓదార్పును ఇవ్వమని, విడుదలను దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మనందరి యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఏదో ఒక వేదన, ఏదో ఒక రోగము, ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక ప్రమాదము వెంటాడుతున్నటువంటి సందర్భంలో ప్రభువా, మీరు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, మీరు నాతో రాకపోతే నేను జీవించలేనయ్యా. ఓ దివ్య సర్వసాధములో ఉన్న తండ్రి, నా హృదయంలోనికి వేయించేయండి, నా జీవితంలోనికి వేయించేయండి, నా కుటుంబంలోనికి వేయించేయండి. ప్రభువా, మీరు నాతో వస్తే నాకు దిగులే లేదయ్యా, మీరు నాతో వస్తే నాకు భయమే లేదయ్యా. పాపినని, ద్రోహినని నన్ను వదిలిపెట్టక మీ మంచి తనముతో నన్ను దీవించండి దేవా అని అందరూ కూడా ఈ యొక్క దివ్య సప్రసాద స్వస్థత ఆరాధనలో ఆ గొప్ప ప్రభువును వేడుకుందాం.
అయ్యా. ఈ లోకం వెనకాల పరిగెత్తున్నటువంటి సమయంలో మీరు నాతో వస్తే నాకు దిగులే ఉండదయ్యా, మీరు నాతో వస్తే నాకు కొరతే ఉండదయ్యా. యేసయ్యా, మీ చిత్తానుసారం నన్ను నడిపించండి, మీ చిత్తానుసారం నన్ను దీవించండి ప్రభా, మీ చిత్తానుసారం నన్ను అభిషేకించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. లేకుండా ఉండాలంటే మీరు నాతోనే రావాలి యేసయ్యా, మీ చిత్తానుసారం నన్ను నడిపించాలి యేసయ్యా, చీకటి నుండి నాకు విడుదల దయచేయాలి యేసయ్యా, నా పాపములను క్షమించి నా దోషములను తొలగించి ప్రభా నన్ను మీ యొక్క చిత్తానుసారం విజయముతో నడిపించండి ప్రభా అని అందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరు కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచి వాటిని నెరవేర్చండి దేవా అని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున మేము ఆరాధించే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డ, నీవు భయపడకుము, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయని అభిమిస్తున్నటువంటి దేవా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, చదువుకుంటున్న మా చిన్న ఆరి బిడ్డలను దీవించండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి మార్గాలను తెరవండి దేవా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. వారికి పర్మనెంట్ వీసాలను దయచేసి కష్టపడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వేకువ జామున ఈ ఆరాధన ఆ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. కష్టపడి బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల సంతోషాన్ని చూడాలని ఆశపడుతూ కలలుగంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి దేవా. వారి కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి బిడ్డల ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క తలంపులన్నీ నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న బంధకాలను తొలగించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ప్రేమను ఆప్యాయతను వారి బిడ్డల ద్వారా కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల వ్యాధులతో, రకరకాల యాక్సిడెంట్లకు గురి అయి కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రారంభించిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేంత వరకు ఆ వాహనంలో మీరుండండి. ఆ వాహనం నడుపుతున్న బిడ్డలను దీవించండి. ఆ వాహనంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప న్యాయాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వేకువ జామున నన్ను ఆరాధించు నరుడు ధన్యుడు అని పలికిన దేవా, ఇదిగో మీ బిడ్డలయ్యా. ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ మీ వైపు చూస్తూ మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను దీవించండి. వివాహమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ఇప్పుడే వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకోవటం ద్వారా గర్భద్వారాలను తెరిచేదేవా. వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా,
అనేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో ఏ తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క కలలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడు అనే దేవా, రకరకాల బాధలతో వ్యాధులతో మానసిక శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడకు స్వస్థతను విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవా, ఈ బిడ్డలపై మీ కరుణ మీ ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకుంటూ ఉన్నా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వదలక మేము స్తుతించే గొప్ప విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఆరాధించి మేము మహిమపరిచి మీ మీద ఆధారపడే ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతానని పలికిన దేవా స్తోత్రం. నా దేవదూతలను కావలిగా ఉంచి మేము కాపాడుతానని పలికిన దేవా స్తోత్రం. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ అనేకమైన శ్రమలు బాధలు అనుభవించావో అక్కడే నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తుతాను, శత్రువుల ముందే నీకు గొప్ప విందుని ఏర్పాటు చేస్తానని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ ఆరాధన ద్వారా మేము కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మ మార్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఎల్లప్పుడూ మిమ్మ అంటుపెట్టుకుని జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ భయము, మీ ఆందోళన అన్నీ కూడా ప్రభు పాదాల చింత ఉంచండి. ఆ దేవుడే అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతూ ఉన్నాడు. శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున